Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ సెంటిమెంట్ కుప్పంలో పనిచేస్తుందా? రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేష్ కుప్పంలో పర్యటించారు. తన పర్యటనలో బాగా సెంటిమెంట్ రంగరించి ఓటర్లతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. లోకేష్ కుప్పం ఎన్నికలు ఆత్మగౌరవానికి సంబంధించినదని చెప్పడమే విచిత్రంగా ఉంది. కుప్పం ప్రజలు టీడీపీని కాకుండా వైసీపీని గెలిపిస్తే వాళ్ళకి ఆత్మగౌరవం లేదని మిగిలిన వాళ్ళు అనుకోవాలా? ఓట్లేసి జనాలు టీడీపీని గెలిపించాలని అనుకుంటే వాళ్ళని బతిమలాడుకోవడం ఒకటే మార్గం. ఈ మధ్యనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా విజయవాడ గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కూడా సెంటిమెంట్ను రగిల్చేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో చివరకు శాపనార్థాలు పెట్టారు. ఓటర్లను సిగ్గు లేదా అంటూ తిట్టారు. మీకు అసలు పౌరుషమే లేదా అంటూ రెచ్చగొట్టారు. గుంటూరు కార్పొరేషన్లో వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తే అమరావతి తరలింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అని సెంటిమెంట్ను ప్రయోగించారు. అయితే చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా జనాలు అయితే చివరకు వైసీపీనే గెలిపించారు. అంటే అప్పట్లో ఫెయిల్ అయిన చంద్రబాబు సెంటిమెంట్ ప్రయోగాన్ని ఇప్పుడు లోకేష్ కుప్పంలో ప్రయోగిస్తున్నారు. ఓటర్ల విఘ్నతను నేతలు ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ఓడించాలో గెలిపించాలో ఓటర్లకు బాగా తెలుసు. వైసీపీకి కుప్పం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని, డబ్బుకు అమ్ముడుపోయేవారు కాదని లోకేష్ చాలా మాటలే మాట్లాడారు. నిజంగా ఓటర్లను ఆకట్టుకోవాలని లోకేష్ కుంటే తమ ఐదేళ్ల హయాంలో కుప్పం అభివృద్ధికి ఏం చేశారు, ఈ రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరించాలి. నియోజకవర్గం లేదా కుప్పం అభివృద్ధి గురించి లోకేష్ మాట్లాడకుండా ఎంతసేపు దౌర్జన్యాలని, రౌడీలని, అనవసరమైన మాటలు మాట్లాడితే ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించాలి. అనవసరంగా గెలుపునకు ఆత్మగౌరవానికి లింక్ పెట్టారు. రేపటి ఎన్నికలలో వైసీపీ గెలిస్తే ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు లేదా లోకేష్ కుప్పంలో పర్యటించగలరు? ఆత్మగౌరవం సెంటిమెంట్ను లోకేష్ ప్రయోగించిన తర్వాత కూడా టీడీపీ ఓడిపోయిందంటే ప్రజలు చంద్రబాబు లోకేష్ను తిరస్కరించినట్లే కదా. ఆత్మగౌరవం నినాదంతో తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో గెలిచిన ఈటల రాజేందర్ ఆత్మగౌరవం నినాదం లోకేష్కు బాగా నచ్చినట్లుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు కుప్పం మున్సిపల్ ఎన్నికకు అసలు పోలికే లేదు. వైసీపీ ప్రభుత్వం మీద నిరసనగా చంద్రబాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆత్మగౌరవం నినాదాన్ని ప్రస్తావించినా అదో లెక్క. అంతేకాని నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి ఎక్కడో హైదరాబాద్లో కూర్చునే లోకేష్ కూడా ఆత్మగౌరవం అంటే జనాలు పట్టించుకుంటారా?